బుజ్జుకన్నా ఘటోత్కచా ఏమైందిరా నీకు? మళ్ళీ ఇవాళ కూడా ఆ పిల్లలందరూ నన్ను ఏడ్పించారమ్మా. నాయన, నువ్వు వాళ్ళందరికంటే ఎంతో బలవంతుడివి తెలుసా? మరి వాళ్ళు నిన్ను కొడుతుంటే ఎందుకు చూస్తూ ఊరుకున్నావు చెప్పు. ఎందుకంటే నాకప్పుడు చాలా భయం వేసింది. ఎందుకు భయం వేసింది నాన్నా? వాళ్ళందరూ పెద్దగా పొడుగ్గా ఉన్నారు, నాకంటే బలవంతులు. నాయన, నువ్వు కారణజన్ముడివి, మహాబలుడు భీమసేనుని పుత్రుడివి. నువ్విలా భయపడ్డావని మీ తండ్రి గారికి తెలిసిందంటే వారి మనసు బాధపడుతుంది. మరిప్పుడు నన్ను ఏం చేయమంటావు? నీ మనసులో నుంచి భయాన్ని పారద్రోలాలి. కానీ ఎలా? నేను నిన్ను మీ తాతగారింటికి పంపిస్తాను, వారు నీలో భయాన్ని ఇట్టే పారద్రోలేస్తారు. అయితే ఆ తర్వాత నాకింకెప్పుడు భయం అయిదామా? వెయ్యదు. ఆ తర్వాత నువ్వు నిన్నేడిపిస్తున్న అల్లరి పిల్లలకి చక్కగా తిక్క కుదురుద్దు గాని. నాకు చాలా సంతోషంగా ఉంది. సరే, మనం తాతగారింటికి వెళ్దాం, త్వరగా బట్టలు సర్దు. నేను రావటం లేదు. మీ తాతగారు నిన్నొక్కడే రమ్మని ఆహ్వానించారు. ఒంటరిగా వెళ్తే నాకు భయం వేయదా? మీ తాతగారు ఏమన్నారంటే, నీ మనసులో భయం పోవాలంటే నువ్వు ఒంటరిగానే ప్రయాణించాలట. అందుకే నీతో నేను రావటం లేదు నాయనా. నాకు అడవిని చూస్తేనే భయం వేస్తుంది. ఏయ్ బాబు, నాకు బాగా ఆకలిగా ఉంది, ఒక ఎలకని తెచ్చివరాదు?
భోజనం చేసి చాలా రోజులయ్యింది. అద్భుతం, తాతయ్య గారు ఇల్లు వచ్చేసింది. తాతయ్య, తాతగారు, 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 తలుపు తీయండి తాతయ్య గారు. తాతగారు, నేను ఘటోత్కచుణ్ణి. నా బుజ్జి కొండ చిన్ని తండ్రి ఘటోత్కచ, రా లోపలికి రా నాన్న. రా నాన్న, ఇలా వచ్చి కూర్చో. మార్గ మధ్యంలో నీకు భయం వేయలేదా? భయం అనేది మన మనసులోనే ఉంటుంది బుజ్జి కొండ. ఆ భయాన్ని మాత్రం మనం పోగొట్టగలిగితే మన జీవితంలో ఇక ఎదురనేదే ఉండదు. అది నువ్వు గుర్తుంచుకో, ఎప్పటికీ నువ్వు ఇది మర్చిపోకు. భయం పారిపోతుంది కదూ. నీ మనసులో ఉన్న భయాన్ని ఇప్పుడు నేను పోగొడతాను. నిన్ను నేను ఈ ప్రపంచంలోనే సర్వశక్తిమంతుడిగా తయారు చేస్తాను. నీ రక్తంలోని ధైర్య సాహసాలు ఇమిడి ఉన్నాయి. తాతగారు, తాతగారు, మీకేం కాలేదు కదా? నేను బాగానే ఉన్నాను. ఈ పేలుడు ఎందుకు సంభవించింది? ఏం లేదు, నేను నిన్ను శక్తిమంతుడిగా తయారు చేయాలనుకున్నాను కదా. చందమామ రావి, జాబిల్లి రావి, కొండ